हाई फ्रेंड्स वेलकम टू मनवीर चैनल वीडियो द्वारा सुजुकी जिक्सर एसएफ अने मोडल गुरिंची वीडियो द्वारा अयिते मोडल चूडडानिकि इला उंटुंदि ओकसारि मन मोडल चूसी दीनि डीटेल्स अंड स्पेसिफिकेशन्स अन्नी तेलुसुकुंदां फ्रेंड्स వెహికల్ ఫీచర్ చూసినట్లయితే రైడర్స్ కు నచ్చే ఫీచర్స్ ఇందులో చాలా ఉంటాయి సో దీని మెయిన్ గా చూసుకున్నట్లయితే దీని హెడ్ ల్యాంప్ అట్రాక్టివ్ డిజైన్ లో అయితే ఉంటుంది సో ఈ ఫ్రంట్ లో చూస్తే మెయిన్ గా టూ ఎల్ఈడి ల్యాంప్స్ కలిసిపోయినట్టుగా అయితే ఉంటాయి సో ఇది మెయిన్ ఎల్ఈడి ల్యాంప్ ఇది వచ్చేసి ఇంకో కింద ఎల్ఈడి ల్యాంప్ అన్నమాట సో ఇది లైట్ వేసినప్పుడు ఇండియన్ రోడ్స్ పై మంచి లైటింగ్ అయితే ఇచ్చే విధంగా అయితే దీని డిజైన్ అయితే చేశారు అన్నమాట सो సైడ్ లో చూసినట్లయితే ఈ డిజైన్ వచ్చేసి దీని ఏరోడైనమిక్ డిజైన్ అయితే అంటారన్నమాట సో ఇది యూరోపియన్ డిజైన్ ని బేస్ చేసుకొని దాని ఇన్స్పైర్డ్ బట్టి ఈ డిజైన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇదే కాకుండా మనం టెయిల్ ల్యాంప్ చూసినట్లయితే ఈ టెయిల్ ల్యాంప్ కూడా చాలా అట్రాక్టివ్ డిజైన్ లో అయితే కనిపిస్తుంది సో ఇది మనం వేసినప్పుడు ఇంత లాంగ్ నుంచి చూసినప్పటికి ఈ లైట్ కనిపించే విధంగా అయితే దీని డిజైన్ అయితే ఉంటుంది సో ఇదే కాకుండా ఒక విషయం చూసినట్లయితే దీనిలో డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ ప్యానెల్ అయితే ఇచ్చారన్నమాట సో ఈ ప్యానెల్ చూడడానికి कंप्लीट डिजिटल मीटरे उ सो दी चला इंडिकेटर्स डिस्प्ले अवता है सो इधर इधे 13 mm थिकनेस सो दी तग्गन सो इधी हैंडल लेकिन मन को डिस्प्ले परफॉर्मेंस नेक्स्ट नेक्स्ट वेहिकल फ्रंट डिस्क ब्रेक विथ एबीएस फीचर अच्छे उन्मा अटे दी टू डिस्क ब्रेक्स अटाई फ्रंट एंड रियर सो फ्रंट डिस्क ब्रेक एबीएस सपोर्ट अटे एंटी ब्रेक लॉकिंग सिस्टम इधर सपोर्ट मन एक् सडन का ब्रेक वैसे स्किप इधी हेल्प एबीएस फीचर अने नेक्स्ट बैक साइड चूस्ते ट्विन मफलर अटे सो मफलर ट्विन मफलर इध चला अग्रेसिव डिजाइन अच्छे उ एग्जास्ट टू एग्जास्ट अच्छे उठा इक सो इधी जिक्सर अडवांटेज फीचर नेक्स्ट दी इंजन चूस सुजुकी एको परफॉर्मेंस इंजन अच्छे इच्छारनम सो इंजन कैपासीटी 155 cc उ सो इध अल्ट्रा लाइट वेट अल्यूमिनियम इंजन अन्ट सो इध एफिशिएंसी इवानकते यूज नेक्स्ट దీంట్లో 6 సెన్సార్స్ ఉంటాయి అన్నమాట సో ఈ వెహికల్ లో 6 సెన్సార్స్ ఉంటాయి సో ఒకటి వచ్చేసి O2 సెన్సార్ అన్నమాట సో ఇది ఆక్సిజన్ సెంటర్ అని కూడా అనొచ్చు నెక్స్ట్ సెన్సార్ అని కూడా అనొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంటేక్ సెన్సార్ అని ఉంటుంది సో ఇదే కాకుండా ఎయిర్ ప్రెజర్ సెన్సార్ ఉంటుంది ఇంటేక్ ఎయిర్ ప్రెజర్ సెన్సార్ తో పాటు థ్రోటిల్ పొజిషన్ సెన్సార్ ఉంటుంది ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది సో క్రాంక్ షాఫ్ట్ సెన్సార్ కూడా ఉంటుంది సో ఈ 6 సెన్సార్స్ అన్ని ఆప్టిమైజ్ చేసి फ्यूल इंजेक्शन सिस्टम द्वारा पेट्रोल इंजन के अच्छे पंपन सो इध फ्यूल एफिशिएंसी अच्छे चाल बनचे नेक्स्ट दीन मन एंत स्पीडी ये स्पीड एंत फ्यूल पंप चयने प्रोग्राम फ्यूल इंजेक्शन सिस्टम द्वारा इंजन के अच्छे फ्यूल पंपी नेक्स्ट रियर टायर चूस्ते बैक साइड इला हगर अटीमें सो इध इंका मोर अट्रैक्टिव कहकिल के अच्छे हेल्प
నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ బార్ లో వచ్చేసి ఈ క్లిప్ మోడల్ హ్యాండిల్ బార్ ఉంటుంది. సో ఇది స్కూటీ రైడింగ్ ఇవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో ఇదే కాకుండా దీంట్లో స్ప్లిట్ సీట్ ఇచ్చారు. సో రైడర్ కి అండ్ పిలియన్స్ కి ఇండివిడ్యువల్ గా స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. దీంట్లో ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా అయితే ఈ సీట్ డిజైన్ చేయబడితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ లో ఫ్రంట్ లో వచ్చేసి స్టిఫర్ సస్పెన్షన్ అని ఉంటుంది. సో ఇది చూసినట్టే స్టిఫర్ సస్పెన్షన్ అన్నమాట. సో ఇలా అయితే ఇది ఉంటుంది. ఈ స్టిఫర్ సస్పెన్షన్ అనేది హ్యాండిల్ ని సెటప్ చేయడానికి అంటే ఫ్రంట్ ఈ హ్యాండిల్ ని సెటప్ చేయడానికి అయితే ఇది యూజ్ చేశారు అన్నమాట. సో దీని ఫీచర్స్ అయితే చూసాం. దీని స్పెసిఫికేషన్ చూసినట్టయితే సో ఈ ఇంజన్ కెపాసిటీ చూసినట్టయితే ఇది 4 స్ట్రోక్ ఇంజన్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అన్నమాట. దీని కెపాసిటీ వచ్చేసి 155 సిసి అన్నమాట. సో దీనిలో బోర్ వచ్చేసి ఈ ఏరోడైనమిక్ డిజైన్ వల్ల మనకు ఈ స్ట్రోక్ మనకు బోర్ కానీ సరిగా కనిపించదు. కానీ దీనిలో బోర్ వచ్చేసి 65 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 62 mm స్ట్రోక్ ఉంటుంది. ఇంజన్ అవుట్పుట్ వచ్చేసి 8000 RPM వద్ద ఇది 8000 RPM వద్ద 13.8 mm పవర్ ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ 6000 RPM వద్ద 13.8 mm టార్క్ ని కూడా రిలీజ్ చేస్తుంది. దీనిలో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే ఉంటుందని చెప్పాను కదా. దీనిలో స్టార్టింగ్ మీద వచ్చేసి ఓన్లీ ఎలక్ట్రిక్ స్టార్ట్ అంటే ఎలక్ట్రిక్ స్టార్ట్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా అయితే మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో దీనిలో ఎలాంటి కిక్ రాడ్ అయితే మనకు లొకేట్ కాదు. దీనిలో గేర్స్ వచ్చేసి 5 gears ఉంటాయి. మాన్యువల్ గా మనం గేర్స్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ గేర్ రాడ్ అయితే లెఫ్ట్ సైడ్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5 gears అయితే ఉంటాయి. సో దీనిలో వీల్స్ వచ్చేసి వీటిని క్యాస్ట్ వీల్స్ అని అయితే పిలుస్తాం అనమాట. సో ఈ ఫ్రంట్ వీల్ అండ్ ఈ రేర్ వీల్ రెండు కూడా క్యాస్ట్ వీల్స్ అని పిలుస్తాము. సో ఈ వెహికల్ ఓవరాల్ లెంత్ చూసుకున్నట్టయితే 2025 mm లెంత్ అయితే ఉంటుంది. ఈ ఫ్రంట్ నుండి ఈ రేర్ వరకు 2025 mm దీని లెంత్ అయితే ఉంటుంది. ఒకవేళ దీని విడ్త్ చూసుకున్నట్టయితే 715 mm దీని విడ్త్ అయితే ఉంటుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 715 mm ఉంటుంది. సో దీని ఓవరాల్ హైట్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ నుండి ఈ హైట్ కంప్లీట్ దీని హైట్ వచ్చేసి 1035 mm హైట్ అయితే ఉంటుంది. సో దీనిలో వీల్ బేస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. వీల్ బేస్ ఎంత ఎక్కువ ఉంటే మనకు రోడ్ గ్రిప్ అంత ఎక్కువగా ఉంటుంది. సో దీనిలో వీల్ బేస్ 1340 వీల్ బేస్ అయితే ఇచ్చారు. అంటే ఈ ఫ్రంట్ వీల్ కి ఈ రేర్ వీల్ కి గ్యాప్ 1340 mm వీల్ బేస్ ని ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అంటే ఈ బాటమ్ నుంచి ఈ ఇంజిన్ వరకు అయితే గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనం ఎలాంటి ఆఫ్ రోడ్స్ కానీ లేకపోతే ఎలాంటి హైట్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ మనకి ఇంజిన్ కి అయితే అంటే ఈ బాటమ్ కి అయితే రోడ్ అనేది టచ్ కాకుండా అయితే ఉంటుంది. సో సీట్ హైట్ చూసినట్టే బాటమ్ నుంచి సీట్ హైట్ వరకు 795 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ వెయిట్ చూసినట్టయితే 148 kgs వెయిట్ అయితే ఈ వెహికల్ వెయిట్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 liters అయితే ఉంటుంది. చూడడానికి చాలా అగ్రెసివ్ డిజైన్లో ఉంటుంది, చాలా బ్రాడ్గా ఉంటుంది. సో రైడర్కి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అనమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 liters. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో ఇది ఏబిఎస్ సపోర్ట్ చేస్తుంది. రేర్లో కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది ఏబిఎస్ అయితే సపోర్ట్ చేయదు, బట్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ టైర్స్ చూసుకున్నట్టయితే దీనిలో 100x80 సైజ్ అయితే టైర్ ఉంటుంది. ఇవి రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అన్నమాట. సో రేర్ టైర్స్ కూడా ఈ టైర్ 140 tire సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో దీని సైజ్ వచ్చేసి 140x60 ఉంటుంది. ఇది చాలా రేర్ టైర్, వైట్ టైర్ అనమాట. సో ఈ వైట్ టైర్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మన టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇలా సస్పెన్షన్స్ అయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ చూసినట్టయితే రేర్లో దీని స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అయితే అంటారనమాట. అంటే సింగిల్ సస్పెన్షన్ ఏ ఉంటుంది మిడిల్లో. రేర్లో మనకు 2 suspensions అయితే ఉండవు, ఒకటే సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే 12 volts బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ ఫ్రంట్లో అయితే హెడ్ లైట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ కూడా టెయిల్ ల్యాంప్స్ వచ్చేసి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. సో రేర్లో వచ్చేసి ఈ టెయిల్ ల్యాంప్ కింద లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. దీని కింద వచ్చేసి ఇది నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ ఉంటుంది. కింద టైర్ హగ్గర్ అనేది అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఈ సైడ్లో రైట్ సైడ్లో వచ్చేసి ట్విన్ మఫ్లర్ దీనికి అట్రాక్టివ్ డిజైన్ ఇస్తుంది అనమాట. ఈ ఫ్రంట్లో హ్యాండిల్లో చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ హ్యాండిల్ దగ్గర మనకు ఈ హై బీమ్ లో బీమ్ మనం
చేంజ్ చేసుకోవడానికి బటన్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఈ షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది. దీనికి షార్ట్ కట్ లో ఇక్కడ పాసింగ్ స్విచ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి. మనం టర్న్ చేసుకోవడానికి టర్న్ లైట్స్ మనం ఆన్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి హార్న్ బటన్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఈ రైట్ సైడ్ చూసినట్టయితే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఇచ్చారు. అంటే మనం ఇక్కడ ట్రాఫిక్ లో ఐడిల్ లో ఆగినప్పుడు ఇదైతే యూజ్ అవుతుంది. మనం మొత్తం కంప్లీట్ గా ఇంజన్ ఆఫ్ చేయకుండా అంటే వెహికల్ ఇక్కడ కీతో మనం వెహికల్ ఆఫ్ చేయకుండా మనం పార్షియల్ గా ఇంజన్ ఆఫ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇది చేసి మనం స్టార్టింగ్ బటన్ అన్నమాట. అంటే సెల్ఫ్ స్టార్ట్ ఉంటుందని చెప్పాను కదా, సెల్ఫ్ స్టార్ట్ ద్వారా ఇక్కడ నుంచి మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి ఇగ్నిషన్. ఈ ఇగ్నిషన్ వచ్చేసి దీనిలో మనం కీ ఇన్సర్ట్ చేసేసి మనం లాక్ చేయవచ్చు, పుష్ చేసి ఆన్ ఆఫ్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇలా అయితే క్లిక్ సంబంధించిన ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో దీనిలో ఈ డిస్ప్లే వచ్చేసి కంప్లీట్లీ డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. దీనిలో ఎకోమీటర్ ఉంటుంది, టాకోమీటర్ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంపీ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, స్పీడ్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఇదే కాకుండా ట్రిప్ వన్, ట్రిప్ టూ ఇవి ఉంటుంది. నెక్స్ట్ సో ఇదైతే మనకు కంప్లీట్ డిజిటల్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. సో ఈ వెహికల్లో మిర్రర్స్ కూడా అట్రాక్టివ్ డిజైన్లో అయితే ఈ మిర్రర్స్ అయితే ఉంటాయి. సో ఇవి చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ట్యాంక్ చూసినప్పటికీ అగ్రెసివ్ డిజైన్లో అయితే ఉంటుంది. సో ఈ సీట్ కూడా ఇద్దరికి కంఫర్ట్గా కూర్చునే విధంగా స్ప్లిట్ సీట్ అయితే డిజైన్ చేశారు. ఈ సీట్ దేని దానికైతే సపరేట్ అయితే ఇచ్చేవచ్చు. ఈ సీట్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ గ్రాప్ రైల్ అంటే స్ప్లిట్ గ్రాప్ రైల్ అయితే ఉంటుంది. అంటే ఇది కంప్లీట్ అటాచ్డ్గా కాకుండా ఈ గ్రాప్ రైల్ అయితే కట్టింగ్ లాగా అంటే స్ప్లిట్ లాగా ఉంటుంది. సో ఈజీగా వెనక ఉన్న వాళ్ళు పట్టుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. సో ఇలా అయితే ఈ వెహికల్ ఉంటుంది. చూసారు కదా, ఇప్పటిదాకా సుజుకిలో జిక్సర్ ఎస్ఎఫ్ మోడల్ గురించి అయితే మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దీని షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,34,945 అయితే ఈ మంచి లొకేషన్ లో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 3 కలర్స్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. ప్రెసెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. ఇదే కాకుండా బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కూడా ఉంటాయి. సో బ్లాక్ అంటే అవి అట్రాక్టివ్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇది చాలా మంది బ్లాక్ అయితే ఇష్టపడతారు కాబట్టి బ్లాక్ పైన అయితే నేను వెహికల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే నియరెస్ట్ షోరూమ్ లో అయితే వెళ్ళచ్చు, లేదంటే మంచిర్యాల లోకాలిటీలో ఉన్న వాళ్ళైతే మంచి రోడ్డు సిసిపి షోరూమ్ అయితే మీరు ఎంక్వైరీ అయితే చేయవచ్చు ప్రైస్ కోసం. అయితే నేను ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్పలేదు, ఎక్ షోరూమ్ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆన్ రోడ్ కావాలనుకుంటే మీ లొకేషన్లో వచ్చి అంటే ఈ నియరెస్ట్ లొకేషన్లో ఉన్న షోరూమ్ ఖర్చు అయితే మీరు తెలుసుకోవచ్చు. ఆన్ రోడ్ ఎందుకు చెప్పలేదు, దీనిలో టీఆర్పీఆర్ ఇన్సూరెన్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ ఉంటాయి కాబట్టి నేను ఓన్లీ ఎక్ షోరూమ్ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్ని ఫ్రెండ్స్ ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.